భారత్ బంద్ కొనసాగుతుంది జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి వాణిజ్య వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపాయి తెల్లవారుజాము నుంచి వామపక్ష నేతలు రోడ్లపై నిరసనలు కార్యక్రమాలు చేపట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేశాయి బంద్లో భాగంగా మద్దలపాలెం జంక్షన్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి 8 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటికి రాని పరిస్థితి నెలకొంది దాన్ని కూడా కార్పొరేటీకరణ చేసి కార్పొరేట్ సంస్థలకు మరింత లాభాలు చేకూర్చాలని చెప్పని మూడు చట్టాలు తీసుకొచ్చారు ఈ మూడు చట్టాల వలన భూమి మీద పంట పండించేటటువంటి రైతు ఆ భూమిని వదులుకొని కూలీగా మారాల్సిన పరిస్థితి వస్తా ఉంది కార్పొరేట్ రంగం చేతిలోకి వ్యాపారం ఎలిపోతే ఆహార భద్రత కూడా ముప్పు వస్తుందని చెప్పని రైతన్నలు 120 రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తా ఉన్నారు మూడు వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తా 100%కి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు ఆత్మ గౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కుని 100%కి ప్రైవేట్ పరం చేస్తామనే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించబడతా ఉంది సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి రైతుల ఆందోళన ఇప్పటికి 4 నెలలు పూర్తయి 120 రోజులు పూర్తి చేసుకుంది ఆ ఉద్యమం 120 రోజుల నుంచి తీవ్రమైనటువంటి చలిలో కూడా దేశ రాజధాని నగరాన్ని దిగ్బంధనం చేసిన నరేంద్ర మోడీ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు సరికదా